దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, కృపగలిగిన దేవానికి ఘనమైన నామం బట్టి వందనాలు, కృతజ్ఞతా స్తుతి స్తోత్ర. మరి నాయన, ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడుతున్న దాన్ని బట్టి మీ స్తోత్ర. మరి నాయన తండ్రి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా కానీ ప్రత్యేకమైన కృపను అనుగ్రహించి నీ ఆత్మతో మలింపి ప్రజలకు కావలసిన వర్తమానమును దయచేయండి. నాయన, ఈ వర్తమానం వినుచున్న ప్రతి ఒక్కరి హృదయాలలో నీ అద్భుతమైన కార్యం జరిగించి అయా నీ రాజ్యం విస్తరింప చేయబడినట్లుగా నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ నన్ను నీ ఆత్మతో అభిషేకించి బలపరచమని యేసు దివ్య నామములో అడిగి స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య, నీకే నారాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 17:12-19 వరకు. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 శుద్ధులైరి కారా, ఆ తమ్ముడుగురు ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచులకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యేసు ప్రభువు ఒక గ్రామంలోనికి వెళుతూ ఉన్నాడు. ఆ గ్రామం వెలుపల ఉన్న 10 కుష్ఠరోగులు యేసు ప్రభుని
అడిగారు. ఏమంటే వాళ్ళందరూ ఒకటే రోగంతో బాధపడుతున్నారు, అదే కుష్ఠరోగం అండి. ఆ కుష్ఠరోగులందరూ కూడా యేసు ప్రభు గురించి విన్నారు, అయితే యేసు ప్రభు స్వస్థపరచగలరని విన్నారు. అయితే వారందరూ కలిసి అడుగుచున్నారు, యేసు ప్రభువా మమ్మను కరుణించు అని. యేసు ప్రభు అన్నాడు వారిని, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అని దేవుడు చెప్పాడు, యేసు ప్రభు చెప్పాడు. చెప్పినప్పుడు వారిలో ఎవరికి కూడా అవిశ్వాసం అనేది మనం చూడం, కానీ అందరూ కూడా యేసు ప్రభు చెప్పినట్లుగా ఆ యాజకులకి కనపరుచుకోవటానికి గ్రామంలోనికి వెళుతున్నారు. ఇక్కడ కుష్ఠరోగులు ఆనాటి కాలంలో పాళెం వెలుపుట ఉంచబడేవారండి. అయితే అనగా గ్రామం వెలుపుట ఉంచబడేవారు, ఎందుకనంటే అది కుష్ఠరోగం అంటురోగం కాబట్టి, భయంకరమైన రోగం కాబట్టి ఆ రోగము ఇతరులకు కూడా అంటుకుంటుందనే ఉద్దేశంతో ఆ గ్రామం వెలుపట కుష్ఠరోగులను పెట్టేవారు. అలాగే వీరు కుష్ఠరోగులు గ్రామం వెలుపట ఉన్నారు, గ్రామంలోనికి రానియరు వాళ్ళని, ఎందుకనంటే మరి ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుందని. అయితే ఒకవేళ గ్రామంలోనికి చెప్పకుండా అనుమతి లేకుండా వచ్చినట్లయితే రాళ్ళు వేసి కొట్టి చంపే పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు యాజకులు గ్రామంలో ఉన్నారు, యేసు ప్రభుకి ఈ విషయం అంతా తెలుసు, వీళ్ళు గ్రామంలోకి వెళ్తే రాళ్ళు వేసి కొట్టి చంపుతారని. అయినా మరి యేసు ప్రభు ఆ మాట ఎందుకు చెప్పాడు? ఆ 10 మంది కుష్ఠరోగులు కూడా ఏ సందేహము కూడా రాలేదండి. ఒకవేళ మేము గ్రామంలోకి వెళ్తే రాళ్ళు వేసి కొడితే మేము చనిపోతాము, యేసు ప్రభు దగ్గరికి వెళితే ప్రార్థన చేసో లేకపోతే స్వస్థపడమనో అంటాడేమోనని, మరొక కుష్ఠరోగం రోగి వచ్చినప్పుడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమంటే నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము అని ఆ విధంగా వెంటనే స్వస్థపరుస్తాడని వచ్చి ఉండి ఉండవచ్చు. అయితే వీరికి ఎదురైన మొట్టమొదటి విశ్వాస పరీక్ష ఏమిటంటే అసలు వీరిలో ఎంత విశ్వాసం ఉందని యేసు ప్రభు పరీక్షించారు. యేసు ప్రభు చెప్పిన మాట వారు వింటారా వినరా అని కూడా ఆయన పరిశీలన చేశారు. యాజకులు గ్రామంలో ఉంటారు, వీరు గ్రామంలోనికి వెళ్ళాలి. గ్రామంలోనికి వెళ్ళినప్పుడు యాజకుల దగ్గరికి వెళితే గ్రామంలోనికి వెళ్ళాలి, అయితే ఆ గ్రామంలోకి వెళితే వీరికి భయంకరమైన పరిస్థితి ఎదురవుతుంది. అయినా ఇవేమీ వారు ఆలోచించకుండా యేసు ప్రభు చెప్పిన రీతిగా వారు విన్నారంట. అయితే అక్కడ రాయబడిన చక్కటి మాట ఏమిటంటే, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి, దేవుని స్తోత్రం కలుగునుగాక. విశ్వాసముతో అడుగులు ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పిన మాట విని విశ్వాసముతో ఎప్పుడైతే అడుగులు వేశారో వారు వెళ్ళుచుండగా వారు శుద్ధులయ్యారు, దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతమంది శుద్ధులయ్యారు? 10 మంది ఉన్నారు కదా, 10 మంది శుద్ధులయ్యారంటే 10 మంది కూడా శుద్ధులయ్యారండి. దేవుడిచ్చే అద్భుతమైన స్వస్థత వారికి కలిగింది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, వారిలో ఒకడు స్వస్థత కలుగుట తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన పాదముల యొద్ద సాగిలపడిన వాడు సమరయుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకడంట స్వస్థత కలిగింది, 10 మందికి స్వస్థత కలిగింది, కానీ ఒకడికి ఏమైందంటే దేవుణ్ణి స్తుతిస్తూ గొప్ప శబ్దముతో దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు దగ్గరకు వచ్చేసాడు, వెనుక తిరిగి వచ్చి ఆయనను స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ ఆయన పాదముల యొద్ద సాగిల పడినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ప్రభు దగ్గరకు వస్తున్నారు, యేసు ప్రభు మమ్మల్ని కరుణించు అంటున్నారు, యేసు ప్రభు నన్ను స్వస్థపరచు అంటున్నారు, యేసు ప్రభు నా పరిస్థితి చూడు, నా సమస్యను పరిష్కరించు, నా జీవితంలో గొప్ప గొప్ప సాక్ష్యాలు కూడా చెప్తున్నారు, దేవుడు నాకు ఆ కార్యం చేశాడు, ఈ కార్యం చేశాడని. అయితే వారందరూ ఆరాధికులుగా ఉండట్లేదండి, అనగా యేసు ప్రభుని వారు సొంత రక్షకుడిగా స్వీకరించట్లేదు, యేసు ప్రభునందు విశ్వసించట్లేదు, యేసు ప్రభుని ఆరాధన చేయట్లేదు, కేవలము యేసు ప్రభుని వారి అవసరతం మాత్రమే, అవసరతం తీరే వరకు మాత్రమే వాడుకొని తర్వాత యేసు ప్రభుకు దూరం అయిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. ఇక్కడ యేసు ప్రభు కూడా బాధపడే అంశము అదే. ఈ ఒక్కడు వచ్చి యేసు ప్రభుని ఆరాధన చేసినప్పుడు, ప్రభును స్తుతించినప్పుడు, ప్రభునామాన్ని ఘనపరిచినప్పుడు, ఆయన ఎదుట సాగిల పడినప్పుడు అతన్ని మెచ్చుకుంటూనే అన్నాడు, నాయనా 10 మంది శుద్ధులైరి కారా, ఆ తమ్మండుగురు ఎక్కడా అన్నాడండి. 10 మంది స్వస్థత పొందితే యేసు ప్రభువును గణపరిచింది, యేసు ప్రభువును ఆరాధన చేసింది ఒకే ఒకడండి. ఎంత శోచనీయమైన సంగతో మీరు ఆలోచన చేయండి. చాలామంది అంటూ ఉంటారు ఏమనంటే, యేసు ప్రభు అంటే నాకు ఇష్టమండి,
ఆయన చాలా గొప్ప దేవుడండి. ఆయన మరి పాపుల కోసం రక్తం కార్చాడండి. ఆయన నేను కూడా ఒకసారి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నాకు కూడా దేవుడు స్వస్థత ఇచ్చాడండి. దేవుడి కార్యం చేయమని అడిగితే నాకు చేశాడండి అని చాలా మంది యేసు ప్రభు అంటే అభిమానం ఉంటుంది కానీ యేసు ప్రభుని ఆరాధన మాత్రం చేయలేకపోతున్నారండి. అంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా వారు స్వీకరించలేకపోతున్నారు, యేసు ప్రభునందు వారు విశ్వసించలేకపోతున్నారు. కేవలము యేసు ప్రభు అంటే ఎవరంటే సమస్యలు తీర్చేవాడు, లేతే రోగాలు బాగు చేసేవాడు. రోగాలు బాగు చేయడం నేను చెప్పట్లేదండి. ఇక్కడ మనం 10 మంది కుష్ఠ రోగులు స్వస్థపరచబడటం మనం చూస్తున్నాం. మరి స్వస్థత పొందిన తర్వాత ఇంత గొప్ప దేవుడు నా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేశాడు అని గ్రహించిన వారై ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువుని గణపరిచి ఆయనకు మహిమ చెల్లించవలసింది, ఆయనకు ఆరాధన అర్పించవలసింది పోయి, ఆరాధన చేయవలసింది పోయి వారు లోకములో కలిసిపోయినట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు కూడా అడుగుతున్నాడు, ఆ తమ్మండుగురు ఎక్కడ? 10 మంది శుద్ధులైతే తమ్మండుగురు ఎక్కడికి వెళ్ళారు? ఒక్కడే వచ్చాడేంటి? ఇక్కడ అంటున్నాడు చూడండి, దేవుని మహిమపరచడానికి ఈ అన్నుడు తప్ప దేవుని మహిమపరచడానికి తిరిగి వచ్చిన వాడు ఎవడనో అగుపడలేదా? చాలామంది యేసు ప్రభుని అదిగో ఒక ఎలా వాడుతున్నారు అంటే వారి అవసరతలకు మాత్రమే వారు వాడుకుని ఆ తర్వాత యేసు ప్రభు ఎవరో అన్నట్లుగా వారు జీవిస్తున్నారు. ఒకవేళ ఆ లిస్టులో కనుక మీరు ఉన్నట్లయితే దయచేసి దేవుని యొక్క దాసుడిగా మీకు అందరికీ తెలియపరిచేది ఏమిటంటే, దేవుని ద్వారా మేలులు పొందుకుంటున్న నీవు, దేవుని ద్వారా స్వస్థత పొందుకున్నంత నీవు, యేసు ప్రభువు ద్వారా అద్భుతాలు పొందుకుంటున్న నీవు ప్రభువుని ఆరాధిస్తున్నావా? ఆయనకు కావలసింది ఆరాధికులండి. ఆయన ఆరాధించే ప్రజలుగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. రోమాపత్రిక 1:21 మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు గొప్పవాడని తెలిసినా కూడా దేవుణ్ణి ఎరిగి కూడా దేవుణ్ణి దేవునిగా మహిమపరచట్లేదు. యేసు ప్రభు దగ్గరికి వెళితే స్వస్థత వస్తుందని, యేసు ప్రభు దగ్గరికి వెళితే వారి సమస్యలు తీర్చబడతాయని, యేసు ప్రభు దగ్గరికి వెళితే ఏ రోగమైనా ఏ సమస్య అయినా పరిష్కారం ఉందని వారికి తెలుసు, ఆయనే గొప్ప దేవుడని తెలుసు, కానీ దేవుణ్ణి దేవుడిగా మహిమపరచట్లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం లేదు. అంతేకాదు వాదాలు పెట్టుకుని వ్యర్థులైపోతున్నారంట. ఇక్కడ రాయబడింది, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనచో బుద్ధిహీనులైపోతున్నారు. ఇంత గొప్ప దేవుడు ఈ కుష్ఠరోగుల పరిస్థితి చూస్తే పాళ్ళం వెలుపుట ఎవరు కూడా దగ్గరికి రారు, అందరూ అసహించుకునే పరిస్థితులు ఉన్నప్పుడు యేసు ప్రభుని ఆశ్రయించారు, యేసు ప్రభు ఆమెను కరుణించంటే ఈ కుష్ఠరోగులు దేవుడు స్వస్థపరిచాడు. నాకు రాయబడింది ఏమిటంటే వాళ్ళు ఎవరూ కూడా రాలేదంటండి, ఒక్కడే వచ్చాడు. చాలామంది మేలులు పొందుకుని తిరిగి వెళ్ళిపోతున్నారు, స్వస్థతలు పొందుకుని తిరిగి వెళ్ళిపోతున్నారు, ఆశీర్వాదాలు పొందుకుని తిరిగి వెళ్ళిపోతున్నారు. కేవలం అవసరం వచ్చినప్పుడే ప్రభు సన్నిధి గుర్తొస్తుంది వారికి. అలాంటి వారి జాగ్రత్త, ఒకనొక రోజు దేవుడు వారికి తగిన విధముగా ఇక్కడ అంటున్నాడు, అవివేక హృదయము అంధకారం అయిపోయింది, వారు జ్ఞానులు అనుకుంటున్నారు. ఏమంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళగానే దేవుడు స్వస్థత చేస్తాడు, ఆ తర్వాత మన ఇష్టం వచ్చినట్లుగా బతకవచ్చు, మన ఇష్టం వచ్చినట్టుగా చేయవచ్చు అని అనుకుంటున్నారు. కానీ వారి అవివేక హృదయం అంధకారం అయిపోయింది, జ్ఞానులమని చెప్పుకొని వారు బుద్ధిహీనులైపోయారు. కృతజ్ఞతాస్తులు చెల్లించాలన్న ఆలోచనే, ఆయనను ఆరాధించాలన్న ఆలోచనే వారికి రావట్లేదు. ఈరోజు చాలామంది అదే స్థితిలో ఉన్నారండి. యేసు ప్రభు దగ్గరికి వెళ్తాము, దేవుని సన్నిధికి వెళ్తాం, సంఘంలో అయ్యగారితో లేదా అమ్మగారితో లేకపోతే పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవటం, ఆ తర్వాత ఎక్కడ కనపడతలేదు. స్వస్థత పొందుకుంటున్నారు, మేలులు పొందుకుంటున్నారు, తిరిగి వెళ్ళిపోతున్నారు. స్వస్థత కంటే ముఖ్యమైనది రక్షణ అండి, ఆత్మరక్షణ. మీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు, ఆత్మ రక్షించబడాలి. దేవుని వాక్యాన్ని వినాలి, విని విశ్వసించి మీ కుటుంబం అందరూ కూడా రక్షించబడి ప్రభువుని ఆరాధన చేయాలి.
ఆయన ఆరాధించాలనే ఆయన మహిమపరచాలనే నరులను ఆయన సృజించాడు. ఆ మనిషిని ఆయన సృష్టించింది ఆయనను మహిమపరచడానికే, ఆయనకు ఘనత తీసుకురావటానికే. కాబట్టి అందరూ ఆయనకు ఆరాధకులు కావాలని ఆయన ఆశపడుతున్నాడు. కీర్తనల గ్రంథంలో 106వ కీర్తన 13వ వచనం, 106:13 చూసినట్లయితే, ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. 22వ వచనం, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవునిని మర్చిపోయారు. చాలామంది మేలులు పొందుకొని యేసు ప్రభు ద్వారా మర్చిపోతున్నారు. ఒక ఆయన ఈ విధంగా అన్నాడంటే ఏమనంటే, మనం ఇతరులకు మేలు చేసి మర్చిపోవాలంట, ఇతరులు చేసిన మేలును ఎప్పుడు కూడా మర్చిపోకూడదంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇతరులకు మేలు చేసి మనం మర్చిపోవాలి, కానీ ఇతరుల వలన పొందిన మేలును ఎప్పుడు మర్చిపోకూడదు. మరి దేవుడు చేసిన మేలును ఎన్నిసార్లు మర్చిపోతున్నారండి? ఇక్కడ చూడండి, ఆయనను ఆయన కార్యములు వెంటనే మర్చిపోయారు. అంతేకాదు, ఆ ఎర్ర సముద్రము పాయలు చేశాడు, భయము పుట్టించు క్రియలు చేశాడు, అయినా దేవుణ్ణి మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోయి లోకములో కలిసిపోయి తిరుగుతూ ఉన్నారు. ఇది ఎంత మాత్రము కూడా యేసు ప్రభు అడుగుతున్నాడు, ఆ తమ్ముడుగురు ఎక్కడా, నన్ను ఆరాధించడానికి రావలసిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను అనుకుంటాను ఇప్పటి వరకు వారు కుటుంబంతో లేరు కదండి, కుటుంబం వెళ్ళిపోవటం, లేకపోతే పిల్లలకు దూరంగా, వారి యొక్క బంధువులకు దూరంగా ఉన్నారు కదా. స్వస్థత రాగానే వాళ్ళు పరిగెత్తుంటారు వారి కుటుంబాల దగ్గరికి, వారి బిడ్డల దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు. దేవుణ్ణి మర్చిపోయారు. ఈ రోజుల్లో చాలామంది అలాగే ఉంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు కూడా దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా మర్చిపోయారంటండి. ఎప్పటికప్పుడే వారు మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి ఆ మర్చిపోయిన వారందరినీ దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? అరణ్యములో రాలిపోయారు. అనుకుంటున్నారు ఏమనంటే, మేము జ్ఞానులు అనుకుంటున్నారు వాళ్ళు. ఎప్పుడు వెళ్ళినా యేసు ప్రభు నాకు స్వస్థిస్తాడు కదా, లేకపోతే నాకు కార్యం చేసి పెడతాడు కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒకనొక రోజు వస్తుంది, దేవుడు మన మనవి వినని రోజు, మన ప్రార్థన వినని రోజు, మనకు ఏ జవాబు రాని రోజు. ఎందుకనంటే నువ్వు పదే పదే అలా మేలులు పొందుకుంటున్నావు, దేవుడు దూరం అయిపోతున్నావు. మేలులు పొందుకుంటూ దేవుడు ఆయన ఆరాధించే ఆరాధికుడిగా మాత్రం అట్లా కేవలం అభిమానిగా మాత్రమే ఉంటున్నావు. ఆయనను ఆరాధించేవారుగా ఉన్నప్పుడే మన జీవితాలు అద్భుతాలు జరుగుతాయండి. చూడండి, ఎందుకని ఆయన ఆరాధించాలి అంటే, ఆయన అంటా మనల్ని చూడండి. 100వ కీర్తన, సమస్త దేశములారా, మొట్టమొదటి 100వ కీర్తన మొదటి వచనం నుండి, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు మన జీవితాలను మనల్ని ఎందుకు పుట్టించాడంటే, ఆయన స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి. సమస్త దేశములారా అనగా ప్రతి ఒక్కరూ కూడా, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయనను స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించాడంట, సంతోషముతో ఆయన సన్నిధికి రావాలంటండి. అందరూ వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించి, ఆయన ఘనమైన నామానికి ఘనత చెల్లించాలి. ఆయనకు ఆరాధనకు పాత్రుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. ఎందుకనంటే ఆయన మనం సృష్టించాడు. మన జీవితాల్లో ఏది అవసరమో, ఏది ఎప్పుడు, ఏది మన జీవితాల్లో లోటు ఉందో, ప్రతిదీ కూడా ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అంతేకాదు, మన కోసము ఆయన సిలువలో యజ్ఞం అయిపోయాడు కాబట్టి, ఆయన సిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు, మనల్ని ప్రేమించి మన కోసం తన రక్తాన్ని ధారపోశాడు కాబట్టి, 3వ రోజున తిరిగి లేచాడు మన కోసం. అందుకనే ఆయనను ఆరాధించాలి, ఆయనను ఘనపరచాలి. కానీ యేసు ప్రభు బాధపడుతున్నాడు, 10 మందికి నేను స్వస్థత ఇచ్చాను. ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుందంటే, స్వస్థత కలుగుతున్నది. ఊరికే స్వస్థత రావాలి, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతున్నది. మన కోసం ఆయన అంతగా ఆయన చేశాడు.
నా గాయములలో ఉన్న స్వస్థత నేను వారికి ఇచ్చాను గానీ వారు మాత్రం నా యొద్దకు రావట్లేదు, నన్ను ఆరాధించట్లేదు, నా కృతజ్ఞతాస్తుతి చెల్లించట్లేదు. ఆయనకు ఆరాధికులు కావాలి, అభిమానులు కాదండి. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ గ్రహించవలసింది, ఆయన మనల్ని పుట్టించాడు, మనల్ని పోషిస్తున్నాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నెమ్మదిచ్చాడు, సమాధానం ఇచ్చాడు. మరి భయంకరమైన తెగులు వచ్చినప్పటికీ కూడా మనల్ని సజీవ లెక్కలో సజీవులుగా మనల్ని నిలబెట్టాడు. అందుకనే సజీవులు సజీవులే కదా ఆయనను స్తుతించేది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నామాన్ని ఘనపరుస్తున్నారా మన ఆయన నామాన్ని ఘనపరిచేవారిగా మనం ఉంటున్నామా లేదా? ఆయనకు ఆరాధికులుగా ఉంటున్నామా? క్రమముగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను ఆయన చేసిన మేలు ఉపకారాలు జ్ఞాపకము చేసుకుంటూ ప్రభువుని గణపరిచే వారంగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి గమనించండి, మరి దేవుడు ఒక వ్యక్తిని రాజును చేశాడండి. రాజును చేస్తే దేవుడు రాజును చేస్తే అతడు ఎంత భయంకరమైన పాపాలు చేశాడో చూడండి. రెండు దినవృత్తాంతాలు 33వ అధ్యాయం, దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోవా మందిరపు 2వ అవరణంలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమును బలిపీఠం కట్టించెను. బెన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిచాచములతోను సోదగాండ్రతోను సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహు చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ఇక్కడ మనం గమనిస్తే మనషే అనే రాజు ఇక్కడ కనపడుతున్నాడండి. ఈ మనషే రాజు ఏం చేశాడంటే దేవుడు ఇతనికి ఆధిక్యత ఇస్తే రాజుగా చేస్తే ఇతను ఏం చేశాడంటే ప్రజలను చెడుదారులు పట్టించాడు. ఇతర వ్యవహారాలు ఇక్కడ రాయబడింది ఏమనంటే ఆ ముహూర్తాలు విచారిస్తున్నారట, లేకపోతే సోదిగాండ్రు సాంగత్యము, సోదిగాండ్రుతో సాంగత్యం, మంత్రాలు చిల్లంగితనము, అగ్నిలో గుండా వారి పిల్లలను దాటిస్తూ ఉన్నాడు. దేవునికి కోపం వచ్చింది. ఎందుకనంటే మనిషిని దేవుడు రాజుగా చేశాడు. దేవునిని ప్రజలు దేవునిని ఆరాధించకుండా దేవునిని సేవించకుండా ఏం చేస్తున్నాడంటే ఇగో ఈ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించేశాడు. తప్పుదోవ పట్టించినప్పుడు చూశాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే మనిషి రాజుని శత్రు రాజు అయిన అష్షూరు రాజుకు అప్పగించినట్లుగా మనం చూస్తాం 11వ వచనంలో. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనషే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనికి తీసుకొని పోయేది. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకొనెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఎప్పుడైతే శత్రువు రాజు అష్షూరు రాజు ఎప్పుడైతే వచ్చాడో ఆ అష్షూరు రాజు ఎప్పుడైతే గొలుసులతో బంధించి మనిషి రాజుని ఏం చేశాడంటే తన దేశంలో తీసుకెళ్ళిపోయి చెరసాల్లో వేసేసాడు, బంధించేశాడండి. అప్పుడు గ్రహించాడు మనిషే, అయ్యో దేవుడు నన్ను రాజుగా చేస్తే దేవుడికి ఇవ్వవలసిన ఘనత నేను ఇవ్వలేకపోయాను. నేను ఇవ్వలేకపోవటమే కాక నాకు అప్పగించిన దేవుని ప్రజలను సైతము తప్పుదోవ పట్టించి ప్రభువును ఆరాధించకుండా ఇతర వాటిని ఆరాధించేవారుగా నేను చేశాను. దేవుడు చేసిన మేలును మర్చిపోయాను. దేవుడికి నేను ఎంతగానో ద్రోహం చేశానని గ్రహించిన వాడై ప్రభు సన్నిధిలో బతిమాలు కొన్నాడు అని రాయబడి ఉందండి. ఇక్కడ కొలుసులతో బంధించి అతన్ని బబులోని తీసుకెళ్ళిపోయారు. అప్పుడు అంటున్నాడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను. ఇప్పుడు గుర్తొచ్చారండి శ్రమ రాగానే? మళ్ళీ ఎవరు వచ్చారు గుర్తు? యెహోవా గుర్తొచ్చాడు. శ్రమ రాగానే, శోధన రాగానే, అనారోగ్యం రాగానే మళ్ళీ దేవుడు గుర్తొచ్చేసాడు. కానీ దేవుడు ఎంత కృపామయుడంటే, ఎంత ప్రేమామయుడంటే, మనిషిని నీవు ఇప్పుడు వరకు నన్ను పక్కన పెట్టావు కదా అని దేవుడు మనల్ని పక్కన పెట్టాడండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎంత శ్రమలో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా, ఎంత ఇరుకులో ఉన్నా దేవుడు మన జీవితాలు గొప్ప కార్యం చేస్తాడు. మనిషి ప్రభువును బతిమాలుకున్నాడంట, ప్రభు సన్నిధిలో తను తాను తగ్గించుకున్నాడంట, ఆయనకు మరలిడాడంట, ఆయనకు విన్నపాలు
విన్నవించుకున్నాడంట. ఆ విన్నపాలని యెహోవా ఆలకించి బంధించబడిన అష్షూరు రాజు చేతిలో బంధించబడిన మనష్షేని మళ్ళీ తిరిగి తన రాజ్యంలోనికి, మనష్షే రాజ్యంలోనికి, యూదా రాజ్యంలోనికి తీసుకుని మళ్ళీ రాజుగా నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు మనష్షే, ఏమంటున్నాడు చూడండి, 16వ వచనం, ఇదియుగాక, 33వ అధ్యాయం 16వ వచనం, ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠం బాగు చేసి దాని మీద సమాధాన బలులను, కృతజ్ఞతార్పణలను అర్పించుచు. ఇప్పుడు చెప్తున్నాడు ప్రజలందరికీ ఏం ఆజ్ఞిస్తున్నాడు చూడండి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను సేవించడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి గమనించండి, మనిషి ఎప్పుడు తెలుసుకున్నాడంటే దేవుడు ఒక దెబ్బ కొట్టిన తర్వాత, శ్రమలోనికి నెట్టిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాడు. రాజు రాజుగా చేసినప్పుడేమో తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు మేలు పొందుకున్న తర్వాత, ఇప్పుడు ఎప్పుడైతే శ్రమ వచ్చిందో మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చి అయ్యా నా శ్రమలోని నన్ను విడిపించని బతిమాలుకున్నాడు. బతిమాలుకున్న తర్వాత దేవుడు కూడా ఆ విన్నపాన్ని ఆలకించి మనిషిని మళ్ళీ తిరిగి తన రాజ్యాన్ని తీసుకుని వచ్చి ఎంతో చక్కగా మళ్ళీ రాజుగా నిలబెడితే, ఇప్పుడు అంటున్నాడు మనిషి దేవుడైన యెహోవాను మాత్రమే సేవించండి, ఎందుకంటే నా శ్రమలో ఉన్నప్పుడు, నన్ను బందీగా ఉన్నప్పుడు, శత్రు రాజ్యాలు బంధించబడినప్పుడు నన్ను దేవుడు విడిపించాడు అని ఇప్పుడు ప్రజలందరినీ కూడా ప్రభువుని ఆరాధించే బిడ్డలుగా వారందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈ వాక్య భాగం అంతట్లో మనం గ్రహించవలసింది ఏమిటంటే, 10 మంది కుష్ఠరయ్యే రోగులు స్వస్థపరచబడ్డారు, ఒక్కడు మాత్రమే ప్రభువుని ఆరాధించాడు. అలాగే ఇక్కడ మనిషి జీవితంలో కూడా మేలు పొందుకుని తిరిగి వెళ్ళిపోయి దేవుడిని పక్కన పెట్టినప్పుడు దేవుడు ఒక దెబ్బ కొట్టి మళ్ళీ తిరిగి మనిషిని మళ్ళీ తన యొక్క దారిలో తెచ్చుకున్నాడు. ప్రభు ఆరాధకులుగా, ప్రజలందరూ ప్రభువుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఒకవేళ దేవుడి ద్వారా మేలు పొందుకుని దేవుని వదిలేస్తున్నాయేమో, జాగ్రత్త, దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు అనంత జ్ఞాని, మనకంటే గొప్పవాడు ఆయన, ఆయన అధికుడు, ఆయన బలవంతుడు, ఆయన రోషము కలిగిన దేవుడు. కాబట్టి ఆయన దగ్గర మేలులు పొందుకుని దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిని ఆరాధించకుండా, దేవునికి మహిమ చెల్లించకుండా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఇంతవరకు దేవుని వదిలిపెట్టి లోకంలో తిరుగుతున్నాయేమో, జాగ్రత్త, దేవుని యందు విశ్వసించు, దేవుని సన్నిధి క్రమంగా వెళ్ళి ఆయనను ఆరాధించు, ఆయన గణపరచు. ఆయన తప్పనిసరిగా నీ మనవి ఆలకిస్తాడు. నీ జీవితంలోన మరింత గొప్ప కార్యాలు ఆయన చేసి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు తన ప్రభువులు ఆయన స్థిరపరిచి ఘనపరిచి బలపరుస్తాడు. అట్టి కృపాటి ఆశీర్వాదం దేవుడు సమృద్ధిగా మీకు మీ కుటుంబాలకి సమృద్ధిగా అనుగ్రహించి దీవించి మహిమ ఆయన పొందుకొనును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవానికి ఘనమైన, అద్వితీయమైన, అతి శ్రేష్టమైన నామం బట్టి వందనాలు. మరి వాక్య భాగాన్ని విన ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. మేలులు పొందుకుని తిరిగి వెళ్ళిపోతున్న వారితో మాట్లాడావు నాయన. అయ్యా ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడినట్లుగా నీ నాయన అభిమానంగా కాకుండా నేను ఆరాధించే ప్రజలుగా ప్రతి ఒక్కరూ మార్చబడాలి. ప్రతి నాలుక, ప్రతి మోకాలు నీ నామమున వంగునట్లుగా కృప దయచేయండి నాయన. నాయనా, నీవు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి, మీ నామానికి మహిమ తెచ్చుకుని. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, శ్రమలతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో, సమస్యలతో ఉన్నారో, మనుషులాగా బంధించబడి ఉన్నారో, యేసు క్రీస్తు నామంలో వారికి విడుదల కలుగును గాక, నెమ్మది కలుగును గాక, స్వస్థత కలుగును గాక, సమాధానము కలుగును గాక. నాయన, మా మనవి ఆలకించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి, నిండారులుగా దీవించి, ఆశీర్వదించి, ప్రతి సమస్యకు పరిష్కారం అనుగ్రహించి, నీ నామానికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోనమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శక్తి కలిగిన పునరుద్ధరణ జీవముగల నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేలగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు, ఊహించని స్థితి.